ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు సన్టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చూడండి, పాన్, ఆధార్ కార్డ్. దీనికి మనకి డిసెంబర్ 31 వరకు వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంతలోపు మీరు లింక్ చేసుకోకుంటే మీ పాన్ కార్డ్ పనిచేయదని చెప్పారు. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇంకో 3 మంత్స్ పెంచడం జరిగింది. ఓకే, చూడండి, పాన్, ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5 సార్లు వాళ్ళు మామూలుగా డేట్ చెప్పేసి వాళ్ళు పెంచడం జరిగింది. ఓకే, కంపల్సరిగా ఈసారి మీ అందరూ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. బట్ మీరు చేసుకోకపోతే అయినా మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు తీసుకోకుంటే అయినా మీ పాన్ కార్డు పనిచేయదు. బట్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మీకు ఎలిజిబిలిటీ నుంచి మీరు తొలగిపోతారు. అందుకనే మీరు కంపల్సరిగా 5-2 మినిట్స్ వరకు అందరూ లింక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పన్నుల బోర్డు తెలిపింది. వచ్చే 7 మార్చి 31 వరకు పెంచుతున్నట్లు పొగిడించినట్లు తెలిపింది. చూడండి, 31 వరకు ఉంది, మీరు కంపల్సరిగా లింక్ చేసుకోండి. ఓకే, నేను ఎవరైనా మీరు లింక్ చేసుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, మీరు దాన్ని చూసి లింక్ చేసుకోండి వెంటనే. ఓకే, బట్ ఒకవేళ మీరు లింక్ చేసుకుంటేనా మీకు మామూలుగా పిఎం కిసాన్ అవన్నీ అమౌంట్ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో మీరు ఆ పథకాలు మీకు ఎలిజిబిలిటీ కారనమాట. కంపల్సరిగా లింక్ చేసుకోండి. ఓకే, డిసెంబర్ 31లోగా పాన్, ఆధార్తో జత చేసుకోవాలని, లేదంటే అది క్యాన్సిల్ అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజా గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి మరో 3 నెలలు పెంచింది. వాస్తవానికి అక్కడ ఒక ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ, ఆధార్ కార్డు లేదా పాన్ శాశ్వత ఖాతాల సంఖ్య అవసరం లేదు, కానీ వాటికి మార్చి 31లోగా లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవహారాలతో కూడిన ఒక ఎన్ఆర్ఐ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు రెండింటిని కలిగి ఉండాలని సూచించింది. కంపల్సరిగా ఎవరైతే మీరు పాన్ కార్డు లింక్ చేసుకోలేదు కంపల్సరిగా లింక్ చేసుకోండి. ఓకే, మార్చి 31 వరకు లాస్ట్ డేట్ ఉంది, బట్ డిసెంబర్ 31 వరకు మనకు లాస్ట్ అని చెప్పారు. మీరు కంపల్సరిగా మార్చి 31 వరకు ఉంది, ఈసారి 3 మంత్స్ పెంచారు, కంపల్సరిగా లింక్ చేసుకోండి. ఎవరైనా మీరు కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు పాన్ కార్డ్కి లింక్ చేసుకోండి. ఓకే, ఎవరైనా లింక్ ఏమైనా మీకు చేసేదా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ అడగండి, మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే, ఇది ఒక జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ వరకే. జస్ట్ మీరు మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ ఓకే కొడితే మీకు లింక్ అయిపోతుంది. ఓకే, అనుసంధానానికి గడువు మార్చి 31 వరకు ప్రకటించబడింది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలకు భారతదేశంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే లేదా దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చూడండి, కంపల్సరిగా పాన్ కార్డు కంపల్సరిగా చేయించుకోండి. ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే చూడండి, ఇప్పుడు ప్రతి వరకు పాన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరిగా కావాలి. ఓకే, అందరూ ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే పాన్ కార్డు అంతా తెచ్చుకోండి. ఓకే, కాగా ఆదాయ పన్ను వెబ్సైట్లో ఆధార్ పాన్ అనుసంధానం క్లిక్ చేసి ఈ రెండింటిని వివరాలు ఇవ్వాల్సి నమోదు చేయాల్సి ఉంది. ఈ మార్చి 1 నెలలోపు రెండింటిని జత చేయకపోతే ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 139(a) ప్రకారం పాన్ కార్డు రద్దు చేస్తారు. చూడండి, కంపల్సరీ సార్ రద్దు చేస్తారు ఎవరికైతే లింక్ చేయలేదు. మార్చి 31 వరకు లాస్ట్ డేట్ ఉంది, చేసుకోండి. ఓకే, పాన్ కార్డు పాన్తో ఆధార్ లింకు గతంలో చాలాసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈసారి డిసెంబర్ 31 తర్వాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. మరోవైపు భారతీయ ప్రవాసులు గమనించండి, ఈ సంవత్సరం చివరి నాటికి మీరు మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పని చేయనిదిగా పరిగణించబడుతుందని గతంలో చెప్పిన విషయమే తెలిసింది. చూడండి, కంపల్సరీగా మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి డిసెంబర్ 31 లాస్ట్ డేటు, అందులో మీరు చేసుకుంటే మీ ఆధార్ కార్డు పనిచేయని చెప్పారు. బట్ ఇప్పుడు మార్చి 31 వరకు ఉంది, కంపల్సరిగా లింక్ చేయించుకుంటే ఏమైనా మీకు డేటా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి, డిఫరెంట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో కింద మీకు ఎలా లింక్ చేయాలో అది ఆ వీడియో కింద పెడతాను, మీరు దాన్ని చూసి లింక్ చేసుకోండి. ఓకే, ఆ వీడియో లింక్ చేసేది మీకు ఏమంటారు నన్ను కింద కామెంట్ అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.